ॐ गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमस्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्ततान शृण्वन्नूतिभिः सीदसादनम् ఆచార్య శంకరుడు గచ్చత్ వ్యాఖ్యలు. ఈ రోజున మనం ఆరవ భాగాన్ని పారాయణ చేసుకుందాం. సమస్త లోకానికి జ్ఞానభిక్షను ప్రసాదించే శంకరుడు తాను భిక్షను యాచిస్తూ వందనం చేస్తున్నాడు. నేటితో రెండవ జన్మను స్వీకరించి ద్విజుడయ్యాడాయన. బ్రహ్మోపదేశం జరిగిన వెంటనే వింతల గొలిపే గొప్ప తేజస్సు ప్రవేశించింది ఆయనలో. బ్రహ్మవర్చస్సుతో బాలశంకరుడు ప్రకాశిస్తున్నాడు. ఉపనయనం అయిన బ్రహ్మచారికి వేదాధ్యయన అధికారం వస్తుంది. శ్రావణ పూర్ణిమ నాడు ఉపాకర్మను పూర్తి చేసుకుని వేదాధ్యయనాన్ని గురువుల వద్ద ప్రారంభించడం సంప్రదాయం. ఉపనయనం కాకుండగానే వేదాలను సుస్వరంగా చెప్తున్న ఆచార వ్యవహారాదులను అతిక్రమించగా వేదాధ్యయనం కొరకే గురువుల వద్దకు శంకరుని పంపించింది ఆర్యాంబ. అధి జగే నిగమాన్ చితుర్లోపి సహా క్రమత ఏవ గురోస్స షడంగ కాన్. 5 సంవత్సరముల వయసు గల శంకరుడు బుద్ధిమంతులచే 12 సంవత్సరములు చదవవలసిన ఒక్కొక్క వేదాన్ని సాంగోపాంగంగా సంవత్సర కాలంలో పూర్తి చేశాడు. 4 వేదములకు సుమారు 48 సంవత్సరములు పడుతుంది. అసాధారణ ప్రజ్ఞా పాఠవములు గల శంకరుడు గురుముఖంగా వినిన వెంటనే ధారణ చేసేవాడు. ఇంతవరకు భూమి మీదనున్న పురుషులెవ్వరూ చూపని శంకరుని ప్రజ్ఞను చూచి గురువులు ఆశ్చర్యపోయారు. శంకరునితో పాటు విద్యను అభ్యసించు విద్యార్థులందరకూ శంకరుడే విద్యార్థి దశలో ఆచార్యునిగా మారిపోయాడు. సమస్త విద్యల యందు ఆరితేరిన శంకరుడు 4 వేదములను 4 ముఖములతో ప్రవర్తింపచేయు చతుర్ముఖ బ్రహ్మతో సమానంగా కనిపిస్తున్నాడు. వేదాంగములైన శిక్ష వ్యాకరణాదులను వ్యాఖ్యానము చేయనప్పుడు గార్గ్య మహర్షితో సమానంగా కనిపిస్తున్నాడు. వేదముల యొక్క ఉపాఖ్యానాలని తాత్పర్య అర్థాలని విచారణ చేస్తున్నప్పుడు వేదముల ఎందలి కథలను వేదార్థములను తెలియజేస్తున్నప్పుడు సాక్షాత్తు బృహస్పతి వలె కనిపిస్తున్నాడు ఆయన. వేదోక్తములైన కర్మకాండకు సంబంధించిన విచారణ చేస్తున్నప్పుడు ధర్మాద్యర్థ ప్రతిపాదక సూత్రాల్ని రచించిన జైమిని మహర్షితో సమానంగా కనిపిస్తున్నాడు. వేదములకు శిరస్థానీయములైన ఉపనిషత్తులను బోధిస్తున్నప్పుడు వేద వ్యాసులతో సమానంగా కనిపిస్తున్నాడు. వేదే బ్రహ్మ సమస్త దంగ నిచజే గార్గ్యోపమః ఆసీత్ జైమిని రేవ వ్యాసేనైవ సమూర్తిమానివ. బాలశంకరుడు సకల విద్యా స్వరూపుడై సమస్త విద్యల్ని గ్రహించాడు. తర్క విద్యలుగా ప్రసిద్ధికెక్కిన గౌతమ కణాద మహర్షులు చే వివరించబడిన న్యాయ వైశేషిక దర్శనాలను సునాయాసంగా పరిశీలించాడు. తర్కశాస్త్రంలో సునిశిత ప్రావీణ్యాన్ని సంపాదించాడు. కపిల మహర్షి యొక్క సాంఖ్య శాస్త్రాన్ని అధ్యయనం చేశాడు. కేవలం ప్రకృతి ప్రధానమైన సాంఖ్య సూత్రములలోని రహస్యాన్ని అన్వేషించాడు. యోగ దర్శనాన్ని స్వాధీనం చేసుకున్నాడు. భాట్ట కారికల యొక్క యథార్థ తత్వాన్ని గ్రహించాడు. అన్ని విద్యలను గ్రహించి అధీతి బోధ ఆచరణ ప్రచారణముల వరకు గల సార్థక పాండిత్యాన్ని సంపాదించిన శంకరుని మనస్సులో ఏదో తెలియని అసందగ్ధత బాధిస్తోంది. సామాన్య జనులందరికీ ఐహిక సుఖ దుఃఖములలోని అనిత్యత్వాన్ని తెలియజేసి అముష్మిక అఖండ ఆనందాన్ని అందించు పరమాత్మతత్వాన్ని తత్ప్రతిపాదమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాలి అని మనస్సు వరకలు వేస్తోంది. యావానర్ధ ఉదపానే సర్వత సంపులుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానత. దాహం వేస్తున్న వారికి నదీ కోప జలాశయాదులు ఏ విధంగా తృప్తిపరుస్తున్నాయో అదే విధంగా బ్రహ్మజ్ఞానము కూడా సర్వజనులకు సులభతరంగా సిద్ధించాలని శంకరుడు మనోవేదన పడుతున్నాడు. శంకరుల జీవితంలోని మరుపు రాని సందర్భం ఇది. వేద వేదాంగముల సారాన్ని జీర్ణించుకున్న బాలవటువునకు సాధనా పంచకంలో కొన్ని నియమాలు చెప్పారు. ప్రతిదినం భిక్షౌషధం భుజ్యతాం. భిక్షాటన శరీరం మీదనున్న మమకారాన్ని మనస్సులోనున్న అహంకారాన్ని పోగొడుతుంది. ఆహారాన్ని
ఓషధిని సేవిస్తున్నట్లుగా తీసుకోవాలి. శరీరంలోను మనస్సులోను గల దోషాలను భిక్ష అనే ఓషధి పోగొడుతుంది. ఆహారం యొక్క పరిమాణం కూడా ఓషధి రూపంలోనే ఉండాలని సూచన. బ్రహ్మచర్య సన్యాస దీక్షను స్వీకరించిన వాళ్లకు మాత్రమే లభించే గొప్ప వరం భిక్షాటన. బ్రహ్మచారి వేషంలో శంకరుడు భిక్షాటనకై బయలుదేరాడు. కౌపీనాన్ని ధరించి దండమును జలపాత్రను రెండు చేతులతో తీసుకున్నాడు. శిఖా యజ్ఞోపవీతాలతో వానమూర్తి అయి వస్తున్న బాలశంకరుడు చూడడానికి ఆ గ్రామంలోని వారందరూ ఎదురు చూస్తున్నారు. బాలశంకరుడు ఒక పుణ్యాత్మురాలి ఇంటి ముందు నిలబడ్డాడు. భవతీ భిక్షాందేహి అని జోలి చూపించాడు. ఆ ఇంటి ఇల్లాలు శంకరుని పిలుపు వింది నేరుగా వచ్చి బాలశంకరుని తనివి తీరా చూడడానికి యోగ్యమైన వస్త్రధారణ కూడా లేని దారిద్ర్య స్థితిలో ఉందావిడ. తాను తలుపు పక్కన నిలబడి దేదీప్యమాన బ్రహ్మ వర్చస్సుతో వెలగబోతున్న బాలశంకరుని చూచింది. పిల్లవానికి పట్టెడన్నం పెట్టడానికి కూడా లేదు. దుఃఖం ఉంచుకు వచ్చింది. కళ్ళ నిండా నీళ్లు చే భగవాన్ భవనం ద్విజన్మనో ధనహీనస్య వివేక కస్యచిదు. జీవితంలో మొదటిసారిగా తన యొక్క దారిద్ర్యం గురించి బాధపడింది. తనకు ఇంతటి కష్టం కలిగించినందుకు భగవంతుని పలు విధాలుగా నిందించింది. అతి కష్టం మీద తన యొక్క దుఃఖాన్ని దిగిమింగుకుని బ్రహ్మచారితో, నాయన ఇంటిలో తినడానికి వస్తువులేమయూ ప్రస్తుతానికి కనపడడం లేదు. క్షణకాలం నీవు నిరీక్షిస్తే నా పతిదేవులు వచ్చినప్పుడు ఏమైనా తినుబండాలను తీసుకుని రాగలరు అని ధీరంగా తెలియజేసింది. శంకరుడు ఆ మాటలు విన్నాడు. పేదరాలి ఇల్లంతా ఒక్కసారి చూచాడు. ఆ ఇంటిలో జ్యేష్ఠాదేవ నివసిస్తోందని ఆయనకు క్షణంలో అర్థమైంది. ఆ పేదరాలి మీద బాలశంకరునికి అపారమైన జాలి వేసింది. కారుణ్యం ఉప్పొంగింది. ఆమె చేసిన నోములు వ్రతాలు ఫలించాయి. ఆమె జన్మ ధన్యమైంది. పూర్వజన్మ పుణ్యం వలన తన ఇంటిలో ఒక ఉసిరికాయ ఉన్నట్లు ఆమెకు గుర్తు వచ్చింది. వెంటనే ఆనందంతో దానిని తీసుకుని బాలశంకరుని జోలిలో వేసింది. ఇతి దీన ముదీరంత్యసౌ ప్రపదవు అబలకం ప్రదీందవే. తలుపు చాటు నిలబడిన దీను రాలైన ఆ భక్తురాలిని బాలశంకరుడు చూడకపోయినా ఆమె యొక్క దారిద్ర్యను గమనించాడు. వెంటనే శ్రీ మహాలక్ష్మిని త్రికరణ శుద్ధిగా ప్రార్థించాడు. ఈ బ్రాహ్మణ స్త్రీని అనుగ్రహించమని. అంగం హరే పులక భూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం మొదలకు 18 శ్లోకములతో అర్థించారు. స్వార్థం కొరకు కాకుండా పరోపకారం కొరకు చేసిన ఎట్టి పనైనా సరే మనకి సత్ఫలితాలను ఇస్తుంది. శ్రీ మహాలక్ష్మీదేవి శంకరులకు మాత్రమే దర్శనాన్నిచ్చింది. బ్రాహ్మణ యువత యొక్క దారిద్ర్య కారణాన్ని తెలియజేసింది. విదితం తవ వత్స హృద్గతం కృతమేభిహి న పురాభవే శుభం అధునా మదపాంగ పాత్రతాం కథమేతే మహిత మవాప్నీయుహు. నాయన నీ మనస్సులోని కోరిక నాకు తెలిసింది. కానీ ఈ దంపతులు పూర్వజన్మలో ఎట్టి శుభకర్మలు దాన ధర్మాలు చేయలేదు. మంచి పనులు చేయని వారికి నా అనుగ్రహం ఎలా కలుగుతుంది? వీరికి సంపదలు ఏ విధంగా ఇవ్వగలనుంది? అమ్మా, నాకిప్పుడే ఉసిరికాయని భిక్షగా ఇచ్చింది కదా. ఈ చిన్న దానాన్ని నీవు గ్రహించి బ్రాహ్మణ దంపతులను ఆశీర్వదించి అనుగ్రహించాలి అని శంకరుడు లక్ష్మీదేవితో అన్నారు. బాల వటువు మాటలు లక్ష్మీదేవిని సంతోషపరిచాయి. ఆమె యొక్క కారుణ్యపు చూపులు కనకధారగా మారిపోయాయి. ఆమె ఇల్లు వాకలి మొత్తం బంగారు ఉసిరికాయలతో నిండిపోయింది. కనక వర్షం ఒక్క క్షణకాలం వర్షించింది. ఆ పేదరాలు ధనవంతురాలైపోయింది. రెండు చేతులు జోడించి బాలశంకరుడికి నమస్కరించింది. శంకరుడు నిర్వికారంగా ముందుకు విడిపోయారు. శంకరుడు చేసిన లక్ష్మీస్తుతిని కనకధారాస్తవం అని పండితులు నామకరణం చేశారు. ఈ స్తోత్రాన్ని నిత్యం పారాయణ చేస్తే కనక వర్షం కురుస్తుంది. ఆర్థిక పరమైన కష్టములతో ఉన్నవారు 40 ప్రతిరోజు ఉదయం పారాయణ చేస్తే వారి కష్టములు తీరిపోతాయి. ఇది అక్షర సత్యం. అనేక మంది యొక్క అనుభవ సారం ఇది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.